హలో అండి అందరు బాగున్నారా ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేసింది మాకు ఇంకా జూన్ ట్వంటీ నుంచి సమ్మర్ స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు ఇంకా ఇంకా ఆల్మోస్ట్ సమ్మర్ కదా స్ప్రింగ్ లో ఉన్నట్టు అయినా కూడా ఎండ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది ఈవెన్ నైట్ టైమ్స్ కూడా హ్యూమిడిటీ వస్తున్నాయి ఈ సేజ్ పూలు చూసారా బ్లూ కలరు లైట్ అంటే డార్క్ బ్లూ లైట్ పర్పుల్ కలర్లో ఉంటాయి అనమాట అవి సో ఇంకా కొత్తిమీర అయితే కుండీలో ఉన్నాయి కొన్ని ఇక్కడ కొన్ని ఉన్నాయి విపరీతంగా పూలు పూసి పాలినేటర్స్ని అయితే ఫుల్గా అట్రాక్ట్ చేస్తూ బాగా అనిపిస్తున్నాయి అనమాట ఇంకా అవి కాకుండా చామంతులు ఏమున్నాయి కొన్ని నాస్టార్షిమ్స్ కూడా ఉన్నాయి స్నాప్డ్రాగన్సు నిన్న చూపించాయి కదా డేసీసు గజానియాసు ఒకటని కాదు ఇంకా పూలు అంతా బాగున్నాయి మునగ చెట్లు ఇంకా పూత అనమాట పూత అంటే అవి ఇయర్ రౌండ్ మెయిల్ ఫ్లవర్స్ పూస్తున్నాయి కానీ అట్ సమ్ పాయింట్ ఇప్పుడు ఇంకా నైట్ టైమ్ హ్యూమిడిటీ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మొదలవుతాయి అనమాట ఇంకా అవి ఫీమేల్ ఫ్లవర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి మీరు వీటి చుట్టూరా చూస్తే బీస్ అండి ఎంత బాగుంటాయో మీకు గ్రౌండ్లో ఖాళీ ఉంటే కనుక ఇవి విత్తనాలు వదిలేయండి కొత్తిమీరవి నేను కుండీలో కొన్ని పీకేసా అయ్యో ఉంచవచ్చు కదా అని అన్నారు నాకు స్పేస్ కోసం అని తీసేసాను అనమాట అదే గ్రౌండ్ మీద ఉంటే కనుక ఇంకా ఉంటుంది కాబట్టి ప్లేస్ వదిలేస్తాను వీటంతా బాగా పాలినేటర్స్ ని వేరే ఫ్లవర్స్ అట్రాక్ట్ చేయలేవేమో అని అనిపిస్తుంది అనమాట మంచి సువాసన ఉంటాయి బాగా బాగా మంచిగా అనిపిస్తాయి అనమాట ఇంక ఇవి ఈ బెండ ముక్కల్ని తోగుతానే తీసుకుపోతానే ఉందండి లక్కీ పక్కన ఆనియన్స్ మంచి సైజు ఉన్నాయి కానీ వాటిని అంటుకోలేదు కానీ ఈ బెండ మొక్కలు పెద్దవి రెండు మొన్న వేసినవి బ్యాచ్ ఉన్నాయి అన్నమాట రెండు మూడు ఇదిగో ఈ ట్రంక్ ఒకటి మిగిలిచ్చి ఈ ప్లాంట్ తినేసింది మటన్ ఇట్లా తోగుతాయి అనమాట గోఫర్సు మన దగ్గర పందికొక్కలు ఉంటాయి కదా అట్లాంటివి అనమాట పక్కనే ట్రాప్ పెట్టారనమాట ఇంక తీసుకెళ్తుంది అని మూడు సార్లు ఇట్లా విందంటే ఇంక ఇది ట్రాప్ అనమాట ఇట్లా ఉంటుంది ఒక్కొక్కసారి పడుతుంది లక్కుంటే మోస్ట్లీ పడ అంటే పడదనమాట పడే ఎప్పుడో రేర్గా పడుతుంది అని అనుకోవచ్చు ఇంక ఈ ఆలుగడ్డలు ఫాల్లో నాటినవి ఉన్నాయి కదా అవి అవి బాగా వస్తున్నాయండి మంచి సైజ్ అనమాట లాస్ట్ ఇయర్ వింటర్లో నాటినవి అంత బాగా రాలేదు కదా ఇంకా లేట్ వింటర్లో నాటిన మాత్రం మంచి సైజ్ అనమాట ఈ పక్క కొత్త బెడ్లో ఉన్నాయి కదా వంకాయ మొక్కలు ఆట పక్కన కూడా ఉన్నాయి అవి కూడా మంచి సైజ్ అనమాట హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఉన్నాయి ఎందుకంటే ఆకులు ఇంకా గ్రీన్గానే అన్నమాట ఇంకా ఈ పక్క టొమాటోస్ వీటిలో ఒకసారి టూర్ చేస్తాం మీకు ఈ కొత్త ట్రెల్లిస్ల కింద ఉంది కదా టొమాటోస్ బాగా పెరిగిపోతున్నాయి పిందెలు మొదలయ్యాయి వీటిలో మూడు నాలుగు రకాల టొమాటోస్ ఉన్నాయన్నమాట బిగ్ చెర్రీ బ్లాక్ క్రిమ్ శాన్మర్జాను బ్రాండి వాయిన్ ఒక అసగిచేరీ రెడ్ కూడా ఉందన్నమాట సక్కర నుంచి పెంచింది అదొకటి ఉంది వీటిని ప్రోనింగ్ చేస్తూ అనమాట కొన్ని కొన్నిటికి ఈవెన్ దోసకాయలు కూడా ఉన్నాయి కొన్నిటికి ఎండ సరిగా రాకుండా పౌడర్ మిల్డ్ అట్లాంటిది వస్తూ ఉంటుంది ఇంకా మా నాకు ఏమంటారు ఈ తాను వాంస్ ఉంటాయి కదా పెద్ద పెద్ద బిళ్ళ పురుగులు అవి అవి వస్తాయన్నమాట ఇంకా ఇప్పుడు స్టార్ట్ కాలేదు ఇంకా మొదలవుతాయి అందుకని చెప్పి కొమ్మలు ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉంటాయన్నమాట నాకు టొమాటో మొక్కలు క్లీన్గా ఉండడం ఇష్టము సీజన్లోనైతే దాదాపు వారానికి ఒకసారి అన్న ఈ ప్లాంట్స్ అన్ని ఒక రౌండ్ కట్ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా అది ఏముంటారు సరికి ఇలాగ ఒక్కొక్క టెన్ డే టెన్ టెన్ డేస్ టూ వీక్స్ అట్లా టైం పడుతుంది మళ్ళీ ఫస్ట్ ప్లాంట్కి వచ్చేసరికి అన్ని ప్లాంట్స్ని కవర్ చేసుకొని అవి ప్రూనింగ్ చేయడం అనమాట కాయలు అయితే మొదలయ్యాయి సాన్మర్జాను కొంచెం కలర్ కూడా వస్తున్నాయి అనమాట ఇంకా పాత లాస్ట్ ఇయర్ మొక్కలు ఓవర్ వింటర్ చేసినవి అయితే అవి హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాయి మీరు చూస్తూనే ఉన్నారు బ్లాక్ రిమ్ చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి అది మా అమ్మ బుట్ట తీసుకొని వచ్చిందనమాట వాస్తమానం ఆ టొమాటోస్ మీదనే అనమాట కన్ను అవి హార్వెస్ట్ చేసేదాని గురించే ఉంటుంది ఇంకా సరే ఎత్క్రపో బుట్ట అంటే తీసుకొని వచ్చిందనమాట ఇంకా సో ఇవి ఇవి కొన్ని ప్రోనింగ్ చేసి కొన్నిటిని పైకి కట్టి ఈ పైన పించి చేశాను అనమాట కొమ్మ స్ట్రేట్ గా పెరిగే కొమ్మగా పించి చేసేసరికి పక్క నుంచి బ్రాంచెస్ టూ మచ్చిగా వచ్చి ఇట్లా బుషీగా అయిపోయాయి అనమాట ఇంకొంచెం పైకి పెరగనిచ్చి కట్ చేయాల్సిందేమో అని అనిపించింది ఎందుకంటే కింద బుషిగా ఉండేసరికి దాన్ని దగ్గరగా కట్టి ట్రెల్లర్స్ కి కడితే ఏమైతుంది మొత్తం అంతా ఒకే కొమ్మలంతా ఒకే దగ్గర ఉంటాయి కదా దానివల్ల ఇంకా పౌడర్ మిల్డ్యూ అట్లా వస్తాయేమో అని అనుకుంటున్నా ఈ పక్క రెండు అయితే బాగానే ఉన్నాయి కానీ కొద్దిగా ఆ నాకు గడమ చేతి వైపు అవతల పక్క ట్రెళ్లెస్కి అవతల పక్క ఉన్నాయి మాత్రం ఒకటి రెండింటికి ఆల్రెడీ స్టెమ్ కూడా పౌడర్ మిల్డీ వచ్చి ఉందనమాట వీటికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి వీటిని మనము వాటర్ పట్టేటప్పుడు కింద గ్రౌండ్కి పట్టాలన్నమాట ట్రంక్ మీద ఆకుల మీద పట్టకూడదు కొన్ని రకాల ప్లాంట్స్ ఇష్టపడమనమాట టొమాటోస్ మెయిన్గా ప్లాంట్ మీద నుంచి నీళ్లు పట్టేదానికి అది ఇష్టపడవన్నమాట అప్పుడు ఇంకేమవుతుంది అవి పౌరు మిల్లు అట్లా రావడము స్ట్రంక్కి ఈవెన్ ఆకులు కూడా రావడము ఇట్లా పాడైపోవడం ఎఫిట్స్ అట్లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి నీళ్లు పట్టేటప్పుడు ఖచ్చితంగా వాటిని కింద గ్రౌండ్కు పట్టేలాగా చూసుకోవాలి ఇంకా డ్రిప్పు పెట్టాలండి త్రీ ఇయర్స్ బ్యాక్ పెట్టింది పాడైపోయింది కదా ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇప్పుడు కొత్త ట్రెల్లెస్లో అవి వేసారు కాబట్టి మళ్ళీ ఒకసారి డ్రిప్ సిస్టమ్ అనేది పెట్టుకుంటే ఏమైందంటే అది ఇంకా ఇంకొన్ని ఫ్యూ ఇయర్స్ కంటిన్యూ అయిద్ది ఇంకా అది పెట్టుకుంటే మొదలు పెట్టుకుంటే మెటీరియల్ ఆర్డర్ చేయడం దగ్గర నుంచి మొత్తం డ్రిప్ రెడీ అయ్యేసరికి కనీసం టూ త్రీ వీక్స్ ప్రాజెక్ట్ అనమాట కుదరట్లేదు బిజీగా ఉన్నాం కాబట్టి ఇంకా పుష్ చేయాలి మా వారిని ఒకసారి పెట్టేసుకుంటే కనుక డ్రిప్ దానివల్ల మా నీళ్ళు సేవ్ అవుతాయి మనకి మనకి పొద్దుగా టైమ్ కూడా సేవ్ అవుతుంది అనమాట నీళ్లు పట్టే టైం సేవ్ అవుతుంది వాటర్ సేవ్ అవుతాయి రోజు ప్రతిరోజు పట్టాల్సిన అవసరం ఉండదు అది బేస్ దగ్గర సన్న సన్నగా డ్రాప్స్ లాగా పడతాయి కాబట్టి డైరెక్ట్గా ప్లాంట్కి వెళ్ళిపోతాయి అనమాట చుట్టుపక్కలంతా పడే ఛాన్సెస్ ఉండవు ఇంకా మెయిన్గా మొక్క మీద పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట సో మీకు గార్డెన్ అనేది కొంచెం సుమారుగా కాస్త పెద్దగా ఉంటే గనక ఆల్వేస్ డ్రిప్ సిస్టమ్ పెట్టుకునే దానికి చూడండి దానివల్ల చెప్పాను కదా చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట ఇంకా లేదు కొంచెం ఏరియా తక్కువగా ఉంది డ్రిప్ సిస్టమ్ అంత వర్త్ కాదు అనుకుంటే కనుక నీళ్ళు కొన్ని రకాల ప్లాంట్స్ లైక్ టొమాటోస్ ఖచ్చితంగా వాటిని ప్లాంట్ మీద కాకుండా నీళ్ళు కింద నుంచి పట్టేలాగా ట్రై చేయండి అనమాట ఇంకా గార్లిక్స్ ఉన్నాయి వెల్లుల్లి ఆల్రెడీ కొన్ని రీప్లాంటే హార్వెస్ట్కి రెడీ అయ్యాయి అనమాట అన్నీ కాలేదు కొన్ని ఇంకా పెద్ద పెద్దగానే ఉన్నాయి వాటిని కొంచెం కొంచెం ఆపి కొన్ని రెడీగా ఉన్న వాటిని తెప్పుతాము పీకేద్దామని అనుకున్నమాట హార్వెస్ట్ చేద్దామని సో ఆ పని చేస్తాను ఈ వీక్ ఇంకా బీట్రూట్స్ ఉన్నాయి హార్వెస్ట్ చేయాల్సినవి స్విచ్ చార్డ్ వస్తూనే ఉన్నాయి స్ట్రాబెరీస్ బాగా వస్తున్నాయి క్యాబేజెస్ కూడా హార్వెస్ట్కి రెడీ అవుతున్నాయి సో కొన్ని టొమాటోస్ ఆ పెద్ద టొమాటోస్తో పాటు ఇడ పీచెస్ ట్రీ కింద ఉన్నాయి కదా కొన్ని టొమాటోస్ కపుల్ ఆఫ్ ట్రీ ప్లాంట్స్ ఉన్నాయి ఇవి రౌండ్ అనమాట చిన్నవి చూసారా కొంచెం జస్ట్ మీడియం సైజ్ ఉంటే చెర్రి టొమాటోస్ కంటే కొంచెం అనమాట అవి కొన్ని హార్వెస్ట్ చేసా అంతా పెరిగిపోయి దాదాపు పీచెస్ ట్రీ అంత హైట్ అయిపోయింది అనమాట అంత కొంచెం పౌడర్ మిల్డీ లాగా వచ్చి అట్లా ఉంది కానీ నాకు ఇప్పుడు టొమాటోస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఉంచేసా ఎప్పుడైతే కొత్త ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేయడం మొదలు పెడతాయో దీన్ని తీసేస్తాను అనమాట దీన్ని తీసే తీసేసి ఇంకా ఈ బ్లాక్ గ్రేమ్ అయితే ఉంచుతా ఈ సంవత్సరానికి చూస్తా ఇంకా హెల్దీగా ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఉంచుతా కానీ మోస్ట్లీ ఉండకపోవచ్చు అదండి వీడియో బెండ ముక్కలు బాగా వస్తున్నాయి గోరుచిక్కుడు పాత బ్యాచ్ మొత్తం అంతా తినేసాయి రోలి పోలీసు అందుకని కుండీలో వేసా బీరా గోరుచిక్కుడు అవి పెరుగుతున్నాయి అనమాట మొలుస్తున్నాయి వాటిని ఇంకా రీప్లాంట్ చేస్తే కొంచెం సమ్మర్ పెరిగింది కాబట్టి కాస్త ఈ స్లగ్స్ అని రోలీ పోలీస్ ప్రాబ్లం కొంచెం తగ్గిద్ది కానీ సీజన్ అయితే లేట్ అయిపోయింది కదా ఎంత తొందరగా స్టార్ట్ చేద్దామని అనుకున్నా కూడా వీటి వల్ల మొక్కలు తినేయడం తోటి నాకు ఏదో ఒకటి ప్రతి సంవత్సరం ఏదో ఒక రీజన్ అనమాట లేట్ అయిపోతూనే ఉంటుంది అదండి ఈరోజు హార్వెస్ట్ గార్డెన్లోకి వచ్చేసిన కొన్ని పనులు టూర్ చేద్దాం అనుకుంటున్నా కానీ చాలా ఉన్నాయి కదా అట్లయిపోతుంది ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్